మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై, నటి సమంతపై, అలాగే మాజీ మంత్రి కేటీఆర్పై చేసిన స్ట్రాంగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్పై సర్వత్రా దుమారం రేగిన విషయం అందరికీ తెలుసు. ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఎలిగేషన్ ఎవరన్నా చేయగలుగుతారు? అసలు నాగార్జున్ని నాగచైతన్యం అన్న దాని గురించి ఆవిడ మాట్లాడలేదు అసలు. అది నాకు నాకు సర్ప్రైజ్ అది. యుక్రెయిన్ మీద ఎక్కడో మిసైల్ వేస్తూ సారీ హాస్పిటల్ మీద పడింది అన్నట్టుంది. ఓన్లీ ఛాన్స్ ఫర్ హర్ జస్టిఫికేషన్ ఈజ్ సమంత ఆవిడ తరువున్నమాట. ఆవిడ చెప్పింది కరెక్ట్. బండారు సత్యనారాయణ అనే ఒక లీడర్, టీడీపీ లీడర్, రోజా గారు ఏ లాడ్జ్లో ఎవరెవరితో ఏమిటేమిటి అని రకరకాల అలిగేషన్స్ చేసిన సందర్భాలు కరెక్ట్. అది ఆల్మోస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్. బట్ ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డెఫమేషన్ కేసులన్నీ ఏమవుతాయి వర్మ గారు? వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్సేషన్ ఇన్ రామోయిజం. మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై, నటి సమంతపై, అలాగే మాజీ మంత్రి కేటీఆర్పై చేసిన స్ట్రాంగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్పై సర్వత్రా దుమారం రేగిన విషయం అందరికీ తెలుసు. ఆవిడ సారీ చెప్పిన తర్వాత కూడా ప్రత్యేకంగా చాలా అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ ఏం జరగబోతోంది? మంత్రి కొండా సురేఖ అంత బాధ్యత గల పొజిషన్లో ఉండి ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు? ఈ అంశంపై మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు మనతో ఉన్నారు. వర్మగారు, సో ఐ థింక్ ఫస్ట్ షాక్ అయిన వ్యక్తుల్లో మీరు ఒకరు, బికాస్ మీరు వెంటనే దానికి కౌంటర్ ట్వీట్స్ పెట్టారు. ఏమై ఉంటుందంటారు? మీరు అన్ని డిస్టెంట్గా చూస్తారు కాబట్టి. ఇక్కడ ఇక్కడ 2-3 పాయింట్స్ అండి. ఇప్పుడు అనటానికి కారణం ఏంటి? ఒకటి, దాని వెనకాల ఎజెండా ఉందా లేకపోతే ఆవిడ నమ్మారా, ఎవరు చెప్పారా, అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ది ఏంటి, ఏమన్నారు అనేది నెక్స్ట్. థర్డ్ది ఏంటంటే, ఎక్కడ అన్నారు. యూనో, ఇప్పుడు చాలామంది గాసిప్స్ని నమ్ముతారు. ఇది ఇంటర్నల్గా 1-to-1 మాట్లాడినప్పుడు అదంట ఇదంట అని తెలిసి తెలియకుండా నమ్మటానికి చాలామంది మాట్లాడతారు. మనం కూడా మాట్లాడతాం. మీరు పబ్లిక్లో మాట్లాడటానికని ప్రైవేట్గా 1-to-1 మాట్లాడటానికి ఉన్న తేడా. మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది? పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీకున్న పొజిషన్లో మాట్లాడినప్పుడు దాని ప్రాబ్లం. అదే మాట ఆవిడ ఇంట్లోనో లేకపోతే ఆవిడ ఆవిడ ఫ్రెండ్తోనో ఏదో ఇలాంటిది అనుకుంటే అలాంటిది ఇట్ ఈస్ వర్కబుల్. ఐ మీన్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. కరెక్ట్. యూనో, ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు సురేఖ గారు నాకు తెలుసు, నాకు పరిచయం ఉంది, కొండమల్లి గారు పరిచయం ఉంది, అండ్ ఐ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ వాళ్ళతో నాకు ఎక్కడ. సో అందుకని ఆవిడ ఇలాంటి అంటాం అనేది నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యింది. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంటే నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, బేసిక్గా తనని ఎవరో ట్రోల్ చేశారు అండ్ షీ సస్పెక్ట్స్ కేటీఆర్ ఈస్ బిహైండ్ దట్. ఐయుడ్ ఒక పొలిటికల్ పార్టీ, వేరే పొలిటికల్ పార్టీ, పొలిటికల్ పార్టీలు అంటేనే ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవడం అనేది దట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్, అందులో ఇదేం లేదు. సో ఇప్పుడు ఎవరైతే పోస్ట్ పెట్టారో అది కేటీఆర్ చెప్పమంటే పెట్టమంటే పెట్టారా, కేటీఆర్ తెలియకుండా పెట్టారా, అలాగ పెట్టినందుకు కేటీఆర్ ఏం చేయలేదు ఏంటి అనేది దిస్ ఈజ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. మనం ఆల్ ద టైమ్ వింటాం, అందులో ఏది కొత్త అనేది లేదు. ఇక్కడ కొత్తదనం ఏమొచ్చిందంటే, అసలు సంబంధం లేని నాగార్జున అసలు ఇష్యూ ఏది, తను పాలిటిక్స్లో లేడు, ఏమీ లేదు, నా కనెక్షన్ లేదు. అక్కడ ఈ ఇష్యూ తీసుకురావటం అనేది ఆ సందర్భంగా. అప్పుడేంటి ఆవిడ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే మీరేదో కొని చెప్పాలి, ఆ చెప్పే దాంట్లో ఎంత స్ట్రాంగ్గా ఏది చెప్తే దాన్ని ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నెక్స్ట్ స్టెప్ అది. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, కేటీఆర్ ఐదర్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేకపోతే ఇంటిమీడియట్ చేస్తున్నాడా, తనకున్న పొజిషన్ యూజ్ చేసి అవతలని బెదిరిస్తున్నాడా అనేది. ఎఫ్ఐఆర్ అనేది ఇట్ ఈస్ అ పర్సనల్ 1-to-1, దానికి ఇంటిమిడియేట్ చేసి బెదిరిస్తున్నాడు వాడుకుంటున్నాడు అనే ఒక ఎలిగేషన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు విక్టిమ్స్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తారు మీరు బయట? కోర్టులో కూడా ఎక్కడ ప్రాసెస్లో మీరు విక్టిమ్ అయినప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు ఫస్ట్. అవును, కరెక్ట్. కొంతమందితో ఉందంట, ఇలా విన్నాను, నాకు తెలుసు, అవసరమైనప్పుడు బయటకు వస్తాను అనేది అది ఒక యాంగిల్. అదే కాకుండా పేర్లు చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది కూడా కాదు,
ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు చెప్పారు కదా సారీ చెప్పినా కూడా ఇంకా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత గారికి సారీ ఎందుకు చెప్పాలి? సమంత గారిని పొగిడారు ఆవిడ, ఏమన్నా అది చెప్తున్నాను, అదే వాంట్ ఎక్స్ప్లెయిన్ కాదు, కూడా కాదు, అవి రెండు సెపరేట్ అంటున్నా. ఎఫ్ఐఆర్ ఉందా బెదిరిస్తున్నాడా అనేది సెపరేట్ స్టోరీ. అది విడాకుల్లో తీసుకొచ్చినప్పుడు ఏంటి, విడాకుల్లో ఏమంటున్నారు, ఇప్పుడు కేటీఆర్ డిమాండ్ చేశారు అన్కన్వెన్షన్ కోల్చకుండా ఆపాలంటే తనని పంపాలి అని డిమాండ్ చేస్తే, ఆ డిమాండ్కి ఒప్పుకుని నాగార్జున చైతన్య తను వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను వెళ్ళను అని చెప్పి, వెళ్ళకపోతే విడాకులు ఇచ్చేస్తుంది అండి అని వాళ్ళు పంపారు అంటున్నారు ఆవిడ. అది అక్కడ అసలు కాదు ఆ ఆస్పెక్ట్లో, అంటే అది ఎంత ఇంక్రెడిబుల్ థింగ్ అంటే దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సారీ చెప్పినా కూడా ఇంకా పరిశీలి చేస్తున్నారు ఏంటి అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు, కేటీఆర్కి కనెక్షన్ ఒక కేటీఆర్ భయపడుతున్నారు అనుకోవచ్చు, ఇది సమంతాని ఇంటిమిడియట్ చేస్తున్నారు అనేది ఒక, లేదా ఎఫ్ఐఆర్ ఉందనేది ఒకటి, లేకపోతే ఏదో ఫోన్ రికార్డింగ్ చేసి భయపెడుతున్నాడు అనేది ఒకటి. దానికి దీనికి సంబంధం లేదు అన్నాను, అంతే కదా. అది ఒకవేళ ఉంటే దట్ ఈస్ బిట్వీన్ సమంత అండ్ కేటీఆర్ ఒకవేళ ఎనీథింగ్ ఓకే. ఇక్కడ ఏంటి, అసలు ఏమాత్రం విడాకులు అనేది ఉందనుకోండి, ఆల్రెడీ సమంతతో కనెక్షన్ ఉంటే నాగార్జున వీళ్ళు అన్ని కన్వెన్స్ అయిన ఎందుకు వచ్చినాయి ఇక్కడికి, అంతే కదా. ఆల్రెడీ ఉంటే ఈ కనెక్షన్ అనేది మీనింగ్ లేదు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అక్కడికి జంప్ అయ్యి మీరు ఆ ఒక్క లైన్ అనకపోతే, ఏది కేటీఆర్ ఇలా డిమాండ్ చేశారు ఆ విడాకుల ఆస్పెక్ట్ దాని వల్ల జరిగిందని అదొకటి, రెండు నాగార్జున చైతన్య ఫోర్స్ చేశారు ఎల్లమని అంటే తన అంటే అప్పుడు ఏంది ఆల్మోస్ట్ మన సతీ సావిత్రి లేకపోతే రాణి రుద్రమదేవి టైప్లు చెప్పారు ఈవిడ గురించి అని చెప్తున్నా. కాదు ఇక్కడ మీకు ఎలిగేషన్ ఏంటి, ఇప్పుడు సమంత ఈవిడ విషయంలో అసలు తప్పే లేదు, ఎందుకు లేదు, ఎఫ్ఐఆర్ ఉందనుకోదాం ఒక నిమిషం, ఎఫ్ఐఆర్ ఉంటే ఇద్దరు ఉన్నారు అందులో ఇంకా అది ఇంక ప్రాబ్లం ఏమి ఉంటాయి, అదే అది వాళ్ళ విషయం. ఎఫ్ఐఆర్ లేదు, ఇంటిమిడియట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, భయపెట్టినప్పుడు నాగార్జున చైతన్య కూడా ఎల్లమని ఫోర్స్ చేసినా కూడా వెళ్ళకాదు అని చెప్పి భయపడకుండా వాళ్ళకు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అంటే దానికన్నా పెద్ద పొగడితే ఉంది ఒక అమ్మాయికి, అది నేను చెప్పేది. అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ హర్ క్యారెక్టర్, ఇట్ ఇస్ హర్ క్యారెక్టర్, యా ఐ థింక్ దట్ మస్ట్ బి ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎనీ ఉమెన్ కెన్ గెట్. ఏది పెద్ద కుటుంబం తన భర్త మామగారిని వదిలేసి కూడా నేను నా సెల్ ఫోనర్ని నేను కాపాడుకుంటాను అనే దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా. అవును సురేఖ, అప్పుడు సమంత సారీ చెప్పడం ఏంటి అసలు, ఎవరికి చెప్పాలి అసలు సారీ చెప్పాలి? నాగార్జునకి చైతన్యకి, ఎందుకంటే నాగార్జునకి చైతన్యకి ఏమంటున్నారు ఆవిడ, వాళ్ళిద్దరూ బలంతో ఏది వాళ్ళు కొన్న ఆస్తిలో ఒక ఆస్తి కాపాడుకోవటానికి ఇంట్లో ఉన్న భార్య ఇంట్లో ఉన్న కోడలిని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళమని, అసలు నాగార్జున అంత పెద్ద ఫ్యామిలీ వదిలేసాడండి, ఏ ఫ్యామిలీ దాన్ని వదిలేస్తారు మీరు అలా, ఏ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఎలిగేషన్ ఎవరన్నా చేయగలుగుతారా అసలు? ఇప్పుడేంటి మీడియాలో కూడా ఎంతసేపు సమంత సారీ వాళ్ళకి సారీ అంటున్నారు, కానీ ఇది అసలు హైలైట్ అవ్వట్లేదు. నాకు విపరీతంగా నాకు అంటే ఇన్స్పైట్ ఆఫ్ నాకు సురేఖ గారు కానీ మురళి ఇందాక చెప్పాను కదా నాకు తెలుసని, నేను వర్క్ చేశాను, ఐ నో దెమ్ యాజ్ పీపుల్. ఆవిడ కూడా చాలా కింద నుంచి పైకి వచ్చారు, ఇంత ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మినిస్టర్ చేస్తున్నారు అంటే దట్స్ ఎ గ్రేట్ జర్నీ. అలాంటి మనిషి అనటం అనేది ఇంకా నేను చాలా హర్ట్. ఒక్కసారి ఎగ్జామిన్ చేద్దాం, ఎందుకు వచ్చి ఉంటుంది అంతటి మాత్రం మాట అంటారు, ఒకటి ఫ్లోలో ఎమోషన్లో వచ్చేసిన మాటగా చూస్తారా, బికాజ్ ఇది ఏదో గాల్లో పొలిటికల్ అలిగేషన్స్ ఇన్ కాంటెక్స్ట్లో అవన్నీ చెప్పడం వేరు, ఇది ఒక స్పెసిఫిక్ థింగ్ అబౌట్ అ స్పెసిఫిక్ ఫ్యామిలీ అండ్ అ స్పెసిఫిక్ ఈవెంట్ లైక్ సంబడీస్ వెరీ పర్సనల్ థింగ్ లైక్ అ డివోర్స్. సో మరి ఎందుకు వచ్చింది ఇంత పెద్ద మాట అంటే అది ఆవిడ నమ్మి చెప్పారా? నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు నమ్మటం నమ్మకపోవడం, మీరు నమ్మినా కూడా అలాంటిది ఇందాక చెప్పాను కదా, ఆ పొజిషన్లో చెప్పలేరు కదా, మీరు ఇంటర్నల్గా నమ్ముతుంది బయట ఎలా చెప్తారు మీరు? ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉండాలి, ఏదైనా ఒక అలిగేషన్ చేసినప్పుడు ఏదో ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ చేతిలో పెట్టుకుని చెప్పాలి.
లేదంటే ఇలా అంటున్నారని మీరు అన్నట్టు ఇండికేటివ్గా ఏదో అది అది కూడా మీరు అది గాసిప్ అంటదండి. ఫస్ట్ గాసిప్ని మీరు క్రిమినల్ కేసా ఒకవేళ నిజంగా జరిగింది అనుకోండి ఎవరు పెట్టాలి కేసు? అది సమంత దగ్గర పెట్టాలి, విక్టిమ్ ఆవిడ కాబట్టి. ఆవిడే మాట్లాడకుండా బయట వాళ్ళు మాట్లాడితే అది అది దానికి ఎవిడెన్స్కి మీనింగ్ ఏంటి? అసలు ఎందుకు జరిగింది నా విడాకులు అని ఎవరు చెప్పగలుగుతారు? నాగార్జున, చైతన్య, సమంత వీళ్ళు ముగ్గురు తప్పిస్తే వేరే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? లేకపోతే వాళ్ళని మేమే చెప్పామని చెప్పాలి. అవును, కరెక్ట్. సెకండ్ గ్రేట్. బట్ ఇప్పుడు ఎందుకు అన్నారు అంటే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇప్పుడు ప్రతి దానికి మీకు కాన్స్పిరసీ థియరీస్ ఉండొచ్చు. ఈ ఎజెండా ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే రాజకీయ కుట్రల్లోంచి ఏదైనా వచ్చిందా అంటే నాకు తెలియదు. నా ఒపీనియన్ను కొన్ని ఇలా గాలి వార్తలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం చాలామంది గురించి. అవును, అది మనం ఇంటర్నల్గా మాట్లాడుకునే ఒక పర్టికులర్ టైంలో మనలో నిజమైపోతాయి. మనలో నిజమైపోయినప్పుడు ఒక గబుక్కుని ఎక్కడ మాట్లాడుతున్నో తెలియక అదే అదే బయటకు వచ్చేస్తుంది. ఒక ఒక కోపంలోనో ఒక ఆవేశంలోనో అది మనం ఆలోచించుకుని అనేస్తాం. అలా అయి ఉంటుందని నా అభిప్రాయం. జస్ట్ ఒక షీ కుంట్ కంట్రోల్ అసలు తన ప్రైవేట్గానో ఎవరో చెప్పింది నమ్మి అది గబుక్కుని బయట కనేసారు. అంటే కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అలా గబుక్కుని అని ఉంటే ఆవిడ అన్న మరుక్షణం ఆవిడ తెలిసి ఉండాలి, లేకపోతే ఆ మీటింగ్ ఆ పబ్లిక్లో మీడియాలో మాట్లాడిన తర్వాత కూడా ఆవిడకి తెలిసి ఉండాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ అసలు టాపిక్ ఎత్తట్లేదు. ఎంతసేపు సమంత నుంచి వెనక్కి తీసుకున్నాను అది ఇది అని చెప్తున్నారు, కానీ నాగార్జున్ని నాగచైతన్యని అన్న దాని గురించి ఆవిడ మాట్లాడలేదు అసలు. అది నాకు నాకు సర్ప్రైజ్ అది. కరెక్ట్. అంటే అంత బ్లాటెంట్ ఓవర్సైట్. ఇప్పుడు ఇంతవరకు నాగార్జున గురించి కానీ చైతన్య గురించి ఒక కాంట్రవర్సీ కానీ ఏది కానీ ఎవరు ఎప్పుడూ ఏం లేదు. వాళ్ళు ఏంటో వాళ్ళ మానవాళ్ళు ఉంటారు. అవును. అండ్ ఐ బిలీవ్ దట్ దే ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఎవ్రీ విచ్ వే ఇన్ ఎనీ విచ్ వే. వాళ్ళని అంత మాట అనటం అని ఒకవేళ గబుక్కుని అనుకోకుండా అనేసినా కూడా అది మెయిన్ మెయిన్ అపాలజీ అక్కడ చెప్పకుండా వేరే అన్ని మాట్లాడతాం అనేది నాకు సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కూలగొట్టడాలు అనే హైడ్రా కార్యక్రమంలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టకూడదు అని గొడవెత్తేది ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీ. ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి గతంలో చలామణి అవ్వడానికి ఎవరు? గత గవర్నమెంట్, అందులో మంత్రి కేటీఆర్. వీళ్ళ ముగ్గురిని బహుశా అటాక్ చేసే క్రమంలో బై మిస్టేక్ సమంతాన్ని వాడేసుకున్నారా? అది ఎలా ఎలా అన్నా? అది అది నేను అది ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది అక్కడ. కేటీఆర్ నాగార్జున ఇద్దరు కలిసి ఉన్నారని ఒక నిమిషం అనుకున్నాం. అక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు? డిమాండ్ చేశారని చెప్తున్నారు. కోల్చకుండా ఉండాలంటే తనని పంపాలి నా దగ్గరికి, అది డిమాండ్. అది హౌ ఇస్ దట్ ఇద్దరు కలిసి ఉంటాం అనేది? ఆ డిమాండ్ బట్టి ఎన్కన్వెన్షన్ కాపాడటానికి వీళ్ళు ఆవిడని ఫోర్స్ చేశారు. అది దట్ ఈస్ ద నేరేటివ్ షీఈస్ గివింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మై పాయింట్, కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు దెబ్బలాడాలి ఏదైనా కౌంటర్ థియరీ చెప్పాలి అంటే, నాకు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరితో మాట్లాడాను, నాకు ఎంతో కొంత మంచి రెస్పెక్ట్ ఉన్నది జర్నలిస్ట్, తను నాతో అంటాడు ఇదంతా నాగార్జున డైవర్షన్ టాక్టిక్, అంటే ఎన్కన్వెన్షన్ చేసిన దానికి పగ తీర్చుకోవడానికి నాగార్జున ఇలా చేస్తున్నాడు అని చెప్పాడు. ఏమిటిది ఇది ఇప్పుడు ఇది మన ఈ డిఫమేషన్ లేకపోతే దీన్ని ఇష్యూ చేయడానికి? నేను అది ఇప్పుడు మిమ్మల్ని మీరెవరు ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్, వేరే వాళ్ళు చేసిన న్యూస్ మీరు రాస్తారు, అది మీ జాబ్. మిమ్మల్ని ఎలా అంటే మీరు మీ కొడుకు కలిసి మీ కూతుర్ని సారీ మీ కోడలను తన భార్యను అలా పంపించమంటే మీరు ఎదుర్కొంటారా? ఎవరైనా అసలు సృష్టిలో ఏ ఫ్యామిలీలో అయినా అలాంటి ఇన్సల్ట్ ఎవరన్నా భరించగలుగుతాడా అంటే మళ్ళీ దానికి ఆన్సర్ లేదు. ఇది జరిగినా జరగకపోయినా ఏ విధంగా కూడా ఆవిడ అన్న మూడు లైన్స్కి ఎక్కడ కనెక్షన్ అనేది కుదరదు. దిర్ కెనాట్ బి ఒక ఎక్స్క్యూజ్ అనేది రావటానికి వీలు లేదు అసలు. కరెక్టే, మీరు అన్నది రైటే. సమంతకి సారీ చెప్పడం ఏమిటి అని అడిగారు మీరు. అసలు నేచర్ ఆఫ్ ద సారీ ఏమిటి? అయ్యో నాకు తెలిసినా కూడా నేను చెప్పుండకూడదు ఫస్ట్ సారీ, అదా? లేదు అలా మాట్లాడేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా కూడా అదే అంటున్నారు. నేను అంటే నేను రెండు స్టేట్మెంట్ చూడలేదు. నేను విన్నది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేరు అందుకని నేను చెప్పా, ఎందుకంటే ఆ విలన్ అనే అతను తెలియాలి కాబట్టి అనేది దట్ ఈస్ హర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఏ వే. నౌ హూ ఇస్ సపోజ్డ్ టు బి ద విలన్ హియర్?
అది ఈ రెండు సెపరేట్ ఇష్యూస్ అంటున్నా. నాగార్జున ఇష్యూలో నాగార్జున విలన్, బట్ ఏంటి ఎందుకు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద అంటే వాళ్ళని బెదిరించేసి నేను ఒక రౌడీలాగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం అనేది వేరు. మీ ఆస్తి నేను కళ్ళు కట్టుకోండి అంటే దాన్ని అన్కన్వెన్షన్ కూల్చకుండా ఉంటానుకోండి వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళే విలన్స్ అక్కడ. దానికి ఇంక దేనికి సంబంధం ఏముంది అసలు? కరెక్ట్. ఇప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దట్ వన్ లైన్ మేడ్ ద హోల్ డిఫరెన్స్ యాక్చువల్గా. యూనో ఇప్పుడు జస్ట్ అక్కడ ఆపేశారు అనుకోండి, ఇది విడాకుల ఇష్యూ లేకుండా సమంతాన్ని పంపమని అడిగాడు కేటీఆర్ వెనక నుంచి కోల్చుకుంటాం అది ఒకటే అనుకోండి, అది ఎలిగేషన్ అవుతుంది, అది హియర్సే, దాని మీద ఏమొస్తుంది అది కేటీఆర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు అనేది కంప్లీట్లీ నేరేటివ్ డిఫరెన్స్ కదా, అది దానికి విడాకులైందని. అవునవును, అదే కదా, అది దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. అది నాకు షాక్. కానీ ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించి, సపోజ్ ఎవరో దారిన పోయే వాళ్ళ దగ్గర చెప్పారు ఇలా గాసిప్ వచ్చింది, వీళ్ళు ఇలా ఫలానా ఫోన్ చేసి ఫోర్స్ చేసి ఇలా చేయకపోతే నేను కూల్ చేస్తా అని అన్నారనుకోండి. ఇవాళ రోజున టెక్నాలజీ ఏరాలో ఒక చాలా పెద్ద కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు దిస్ ఈజ్ ఇన్స్టిగేటెడ్ బై ఫార్మర్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ దిస్ హోల్ క్విట్ ప్రోకో. ఓకే, ఎవరైనా చేస్తారా మెడకాయ మీద తలకండి, ఒక రికార్డింగ్ పెట్టి బయట పెడితే ఎంత రచరచ అయిపోతుంది. బట్ ఇస్ అది ఇప్పుడు ఎలిగేషన్స్ దీనికి ఎక్కడ కూడా దేర్ ఇస్ నో పాసిబిలిటీ, దెన్ హౌ కుడ్ అ మినిస్టర్? అండ్ యు సీ, బికాజ్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ వి ఆర్ లివింగ్ ఆన్ కాన్స్పిరసీ థియరీస్. కాన్స్పిరసీ థియరీ బై డెఫినేషన్ కెన్ నెవర్ బి ప్రూవ్డ్. ప్రూవ్ చేస్తే కాన్స్పిరసీ థియరీ అవ్వదు కదా. అది చాలామంది 9/11 అటాక్ అమెరికాయే చేయించుకోండి అని చెప్తారు, నమ్ముతారు. అవును, అది కాన్స్పిరసీ థియరీ, దానికి ఎవిడెన్స్ ఎవడు అడగడు నమ్మి నమ్ముతారు అంతే, అది అది కాంటెక్స్ట్. అలాగే ప్రైవేట్ అఫైర్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా చాలామంది చాలా చాలా నమ్ముతారు, అది ప్రైవేట్గా నమ్ముతారు. అవును, ఒఫీషియల్ పొజిషన్లో ప్రెస్లో చెప్పటానికి మీరు ప్రైవేట్గా నమ్మటానికి చాలా చాలా తేడా ఉంటుంది. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ కదా, ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎవరో ఫ్రెండ్ కలిశాను, చాలామందికి ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఏదేదో అనుకుంటారు బయట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామరు అది చూసి స్క్రీన్ మీద వాళ్ళ మైండ్లో ఒక పర్సెప్షన్ వస్తుంది, లేకపోతే వాళ్ళు గాసిప్ మ్యాగజైన్స్ చదువుతారు. ఆ గాసిప్ మ్యాగజైన్స్ లేకపోతే వెబ్సైట్లో ఇక్కడ అక్కడ చదివి దే విల్ స్టార్ట్ బిలీవింగ్ దిస్ ఈజ్ వాట్ ద ట్రూత్ ఇస్. మీరు ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియదు, దే ఆర్ నోబడీస్. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నష్టం వచ్చేది లేదు. ఇక్కడ మీరు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉండి అంత హై పొజిషన్లో అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడెంట్స్ వాళ్ళ గురించి అన్నప్పుడు అది కంప్లీట్లీ చేంజెస్ ద బాల్ గేమ్ కదా. అంతే, మీరు అప్పుడు సైలెంట్గా ఉండి మీరు యాక్సెప్ట్ చేసినట్ట, మీరు ఎవడో ఊరు పేరు లేని కూడా ఒక ట్రోల్ చేస్తే ఆడేదో కుక్కడు మురిగాడు, కుక్క మురిగి మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయగలుగుతాం? యూనో అది కూడా దానికి దీనికి ఈక్వేట్ చేయడం కాదు, అంటే అది అది ఈక్వేట్ చేయడం కూడా కాన్స్పిరసీ థియరీ కదా. ఆవిడ వచ్చి చెప్పలేదు కదా, నన్ను అప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను చేశానని ఆవిడ చెప్పారు కదా. సో అంటే దట్ వాట్ ఈస్ షీ సేయింగ్ ఆ సందర్భంలో కదా చెప్పింది, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఈవిడ మన రఘునందన్ గారికి అని దండ ఏదో సంథింగ్ జరిగింది, దానిని ఒక ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నాడన్న కోపంతో మాట్లాడిన దాంట్లో వచ్చిన టాపిక్ ఇది. అవును, అవును. బట్ అంటే ఇది ఆ ట్రోల్ చేసినందుకు ప్రతిఫలంగా సొంతంగా ఆవిడే వచ్చి ట్రోల్ చేశారు ఇప్పుడు. అది డైరెక్ట్గా పోనీ ఎవరి చేత ట్రోల్ చేయించి ఏదో పెట్టించడం కాదు, చెప్తున్నా ఆవిడ మీడియా ముందు ఉంచింది అదే కాబట్టి స్వయంగా ట్రోల్. అండ్ షీ స్టిల్ నాట్ సేయింగ్ సారీ. అది అది నాకు షాక్. అంటే ఇక్కడ అదే ఇక్కడ మీడియా ఆల్సో వాళ్ళు ఎంతసేపు సమంత సైతం అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కువ మంది దీన్ని హైలైట్ చేయట్లేదు, అది నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పెద్ద వ్యక్తుల పేర్లు ఆవిడ ట్రాక్ చేసేసి, ఇప్పుడు సపోజ్ ఆవిడ సారీ చెప్తే రేపటి రోజున నేను ఏమని చెప్పాలి చెప్పండి? ఆప్షన్ ఏ, ట్రోల్ చేశారు కాబట్టి చిన్నపిల్లతనంగా నేను ఊరికే ఏదో అనేసాను, నాకు ఏదో వస్తారు. ఇప్పుడు ఆవిడ రీజన్ ఎందుకు చేశారు అనేది నేను చెప్పలేను, ఐ కాంట్ సే ఇట్ ఫర్ హర్. బట్ ఐ థింక్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్, అంటే నేను నమ్మింది దీని వెనకాల వేరే పొలిటికల్ ఎజెండా, మనకి ఎవరికి తెలియని ఒక రాజకీయ కుట్ర ఒక పావుల్ని కదుపుతున్నారా అనేది నాకు తెలియదు కాబట్టి
నా ఉద్దేశంలో జస్ట్ ఆవిడ మామూలుగా ఎక్కడ అక్కడ విన్నదో ఏదో గబుక్కుని అనేశారు అనేది నా బిలీఫ్ అది. లేకపోతే నాగార్జున నాగ చైతన్య రోడ్ మీదకి వస్తే ఆవిడకి ఆవిడకి ఏం ప్రాఫిట్ వస్తుంది? ఆవిడకి ఆవిడకి అసలే వన్ సెకండ్ అంటే ఒక పైసా ప్రాఫిట్ లేదు ఆవిడకి. ఏది ఫేమ్ వైజ్గా కానీ మనీ వైజ్ దేని వైజ్గా కానీ అసలు ఆవిడకి ఏం ఏం వస్తుంది? ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళందరినీ అంత కోపగించుకొని పీల్చుకునే అవసరం ఏముంది? యాజ్ ఎ పొలిటికల్ లీడర్ షీ వాంట్స్ పీపుల్ టు లైక్ హర్ అండ్ షీ హస్ నౌ ఇంత పెద్ద ఫ్యాన్ బేస్లందరినీ మీరు డిస్టర్బ్ చేసేస్తే దానివల్ల ఆవిడకే వస్తుంది. అందుకనే నా ఉద్దేశంలో కేవలం ఒక పొరపాటుని గబుక్కుని అనేసారు. కానీ అది చాలా అనుకోడనమాట. ఇమ్మీడియట్గా ఒక 5 మినిట్స్ అది చాలా అనుకోని అనేసాను అని చెప్పుంటే ఇంత రాత్రంలో జరిగింది కదా అసలు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ డెఫమేషన్ కేసులన్నీ ఏమవుతాయి వర్మ గారు? అంటే నాగార్జున గారు యాక్షన్ తీసుకోవడం, ఆబ్వియస్లీ ఎనీబడి విల్ బి అఫెండెడ్ ఇన్ హిస్ ప్లేస్. సీ, ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ డిఫమేషన్ కేసెస్ వర్క్, బట్ నా ఉద్దేశంలో అది ఇన్డిఫెన్సిబుల్, అది డిఫెన్స్ చేయడానికి అవకాశం లేని ఇష్యూ అది. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కేస్ యాక్చువల్లీ? అంటే ఇలాంటి వాటిలో డిఫమేషన్ అంటే ఇట్స్ సివిల్ మ్యాటర్ అన్న దాన్ని బట్టి నాకు అదే, నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు. దాంట్లో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాగార్జున కూడా అంత స్ట్రాంగ్గా తీసుకుని దాని కారణం ఏంటి? బికాజ్ హీ వాంట్స్ టు మేక్ ఎ థింగ్. బికాజ్ ఇప్పుడు రేపు పొద్దున్న యూట్యూబ్లో ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఏళ్ళదారు వాళ్ళదారు నమ్మేవాళ్ళు నమ్మో ఇదా అదా అని అని అనుకుంటూ ఉంటారు. మీరు స్ట్రాంగ్గా దాన్ని అపోజ్ చేయకపోతే, మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే, అది స్ట్రాంగ్గా చేయకపోతే అదే నిజం అనుకుంటారు కదా ఎవరో. Which is the reason he reacted, which is correct. దాని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒక ఇష్యూ. బట్ ఐ బిలీవ్ దేర్ కెనాట్ బి ఎ డిఫెన్స్ ఫర్ వాట్ షీ సెడ్. అది ఇంపాసిబుల్ అనేది నా ఉద్దేశం. అంటే దీన్ని కూడా ఏం చేయలేకపోతే అసలు మీనింగ్ లేదు అసలు. ఇంకా దాని తర్వాత ఎవరైనా ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు వార్ సిచ్యువేషన్లో చెప్పాలంటే మొన్న యుక్రెయిన్ మీద ఎక్కడో మిసైల్ వేస్తూ సారీ హాస్పిటల్ మీద పడింది అన్నట్టుంది. ఇంచుమించు అంతేనా? అంటే ఎవరో ఎవరు ఇవిడ యాక్చువల్ టార్గెట్ కేటీఆర్. ఇన్ ద ప్రాసెస్ షీ హాస్ డ్రాగ్డ్ అనదర్ ఫ్యామిలీ. బేసిక్లీ గురి పెట్టింది కేటీఆర్కి, గురి తగిలిందేమో, బుల్లెట్ తగిలింది నాగార్జున్కి, చైతన్యకి. అది సారీ చెప్పింది సమంత. అది ఎగ్జాక్ట్లీ. సో జరిగింది ఇది. సో మరి సమంత కూడా ట్వీట్ మీరు చూసే ఉంటారు, షీ వెరీ డిగ్నిఫైడ్గా ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఒక ఒక అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేసి ఇవన్నీ తట్టుకుంటూ ప్రేమ హార్ట్ బ్రేక్ అవడానికి టేక్స్ అలాట్, ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇన్ యువర్ పాలిటిక్స్ అని. ఫ్రాంక్లీ సమంత తప్పు నా ఉద్దేశంలో, ఎందుకంటే సమంత కూడా అర్థం కాలేదు పొగిడింది తను పొగిడేదని. దేర్ ఆర్ 2-3 డిఫరెంట్ ఎలిమెంట్స్. ఈ పర్టికులర్ విడాకుల ఎలిమెంట్ ఈస్ డిఫరెంట్. కేటీఆర్కి వీడికి ఏదో సంబంధం ఉంది, ఆవిడ ఫలానా రకుల్ ప్రీత్కు ఉంది అనేది అది ఇవన్నీ 3 సెపరేట్ ఇష్యూస్. అన్ని మనం కలిపేస్తున్నాం. ఆల్ 3 సెపరేట్ ఇష్యూస్. యా. సో ఎంతవరకు అంటే ఇప్పుడు మరి ఆబ్వియస్లీ ఒక మీరు అన్నట్టు మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక బాధ్యత గల మంత్రి పబ్లిక్గా ఈ స్టేట్మెంట్ చేయడం, నాట్ ఇన్ ప్రైవేట్ ఇన్ గాసిప్ సెషన్ ఆర్ సంథింగ్, విచ్ ఇస్ ఆల్సో రాంగ్. రెండోది యాజ్ అ రిటాలియేషన్ టు సంథింగ్ ఎల్స్ డ్రాగింగ్ సంబడి ఎల్స్. నాలుగోది మేకింగ్ ఎ స్పెసిఫిక్ అలిగేషన్ యాజ్ దో షీ నోస్ ద హోల్ థింగ్. అది ఇప్పుడు మన ఎంటైర్ ఒక కాన్స్టిట్యూషన్గా ఒక సొసైటీలో జ్యుడిషియరీ సిస్టమ్ అనే దానికి బేసిక్ డెఫినేషన్ ఏంటి? ఒక ఎలిగేషన్ వచ్చింది, ఆ ఎలిగేషన్కి ఈ పార్టీ వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు డిఫెన్స్లో, ఇవన్నీ చూసిన తర్వాతే ఒక పర్సన్ మీద గిల్టీ అని ఒక కన్విక్షన్ వస్తుంది. గిల్టీ అంటే ఏంటి అర్థం? చేశాడు అనేది. అవును, ఈ తప్పు చేశాడు, ఈ నేరం చేశాడు అని చెప్పడం. ఇక్కడ సురేఖ గారు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పర్సన్ చెప్పేస్తున్నారు. ఇలా 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 అంటా అనలా, ఇలా విన్నాను అనలేదు, ఇలా జరిగిందని చెప్పేశారు. జరిగిందంటే ఇట్ ఇస్ అమౌంటింగ్ టు కన్విక్షన్ ఇన్ ఎ సర్టన్ స్ఫియర్ ఆఫ్ ది వరల్డ్. కరెక్ట్. యా. ఇక్కడ ఐ హావ్ టు ఆస్క్ ఎ వెరీ చాలా వెరీ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ రాము గారు. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఆర్ నాట్ ఇన్ ద పొలిటికల్ స్ఫియర్. ఓన్లీ 2 ఇన్వాల్వ్డ్ పార్టీస్ అనేది పొలిటికల్ స్పియర్, ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం కానీ, ఇప్పుడు ఇదే ఆ కుటుంబం ప్లేస్లో ఇంకొక పొలిటికల్ లీడర్ ఫ్యామిలీ అయింటే ఇది ఎక్కడో నార్మలైజ్ అయ్యేది. బికాస్ గతంలో ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్స్ చూసినట్టు కానీ, డైరెక్ట్గా చూసినట్టు, లైక్ ఆయన జస్ట్ బ్రింగింగ్ అన్ అదర్ కాంటెక్స్ట్, బండారు సత్యనారాయణ అనే ఒక లీడర్, టీడీపీ లీడరు,
రోజా గారు ఏ లాడ్జ్లో ఎవరెవరితో ఏమిటేమిటని రకరకాల అలిగేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆల్మోస్ట్ క్యారెక్టర్ అసోసియేషన్ డైరెక్ట్ గా, బట్ ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే పొలిటికల్గా దాన్ని చూసి ఏదో పొలిటికల్గా మాట్లాడుకుంటారని వదిలేశారు. బట్ ఇక్కడ ఏంటి, సంబడి హూస్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ విత్ దిస్ హోల్ సిచ్యువేషన్ రావడం వల్ల నోటీస్ చేస్తే ఎవ్రీబడి హాస్ రియాక్టెడ్. కరెక్ట్. సో ఇంత యునానిమస్ రియాక్షన్ నేను ఎప్పుడు చూడలేదు ఎంటైర్ కంట్రీ. సో ఇప్పుడు మరి రిడెంప్షన్ ఏంటి సురేఖ గారికి? సి, ద ఓన్లీ పాసిబుల్ రిడెంప్షన్ ఐ ఫీల్ ఇస్ షూ షుడ్ జెన్యున్లీ సే సారీ టు నాగార్జున అండ్ చైతన్య. అంతకని ఏముంటుంది రిడెంప్షన్? ఎందుకంటే అండ్ ఇట్ ఈస్ సో క్రిస్టల్ క్లియర్ ఎంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అంటే కొండా సురేఖర్ ఫాలోవర్స్ కూడా నాకు చాలామంది చెప్పారు అది ఒక్కటి అనకుండా ఉండాల్సింది. అంటే ఆవిడ ఆల్సో చాలా కంపాషనేట్ గా ఉంటారు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యా, కరెక్ట్, అఫెక్షనేట్ గా ఉండే. yes 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 ఆవిడ ఆ కంపాషన్, ఆ లైకబిలిటీ లేకపోతే ఆవిడ పొజిషన్ కూడా వచ్చి ఉండేవారు కాదు కదా. అవును, కరెక్ట్. జర్నీ ఇస్ ఎక్స్ట్రాడినరీ జర్నీ కదా. ఆవిడ ట్రావెల్ అయ్యి ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ఇప్పుడు మినిస్టర్ అయినారంటే ఆ జర్నీ అంతర్లో ఎంతో ప్రజల పార్టీ నుంచి ఆవిడ అంటే లైకబిలిటీ అనేది లేకపోతే ఈ పొజిషన్ ఎలా వస్తారు ఫస్ట్? అంతే కదా. యా, ఇంకోటి అందుకని నాకు మీకు తెలిసినా కూడా అలా చెప్పారంటే నేను అన్నాను. సి, ఇప్పుడు ఇష్యూ అది, అది నే ఆవిడన్నా నేను అన్నా కూడా తప్పే. అది యువర్ బింగింగ్ సమ్మన్ బయట వాళ్ళని తీసుకొచ్చి మీ దాంట్లో లాగి అంత ఇన్సల్ట్ చేయటం అనేది ఎవరు చేసినా తప్పే. అది సేమ్ థింగ్ మా మదర్ చెప్పిన, ఎవరు చెప్పినా అదే అనేవాడు. అవును, బయటకి డ్రాగ్ చేసి పబ్లిక్గా ఎలా మాట్లాడడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. అందులో బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్స్ అన్ అఫెన్స్. కానీ అదే ఇప్పుడు, అంటే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ షీ అపాలజైజెస్ లాజికలీ, విల్ ద అపాలజీ బి యాక్సెప్టెడ్ ఇస్ ద క్వశ్చన్ ఇన్ ద కరెంట్ కాంప్లెక్స్. ఐ మీన్ ఐ పర్సనలీ థింక్ అపాలజీ ఆవిడ చెప్పిన ఒక గంటలోను రెండు గంటలోనూ అపాలజీ చెప్పుంటే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్. ఎంతవరకు వర్క్ అయ్యేది? మేబీ నాగార్జున ఆవిడ థాట్ ట్వైస్, మళ్ళీ ఇప్పుడు కోర్టులకి వెళ్ళి చెప్పారు. నోబడీ వాంట్స్ టు గో టు కోర్ట్ ఒక ఇష్యూని, దాన్ని వెనకాల పడి కోర్టులు చుట్టూ తిరిగి ఎవరికి ఇష్టం ఉండదు కదా. కాన్బర్ట్ పొజిషన్లోనే చేస్తారు. ఇట్ వుడ్ హావ్ కూల్ డౌన్ ఐ థింక్. ఇప్పుడేంటి, అవి డీలే చేసేటప్పటికి అది మంట అంటుకుని ఎన్పోయి మొత్తం నేషనల్ మీడియా, మొత్తం రిపబ్లిక్ అన్ని టీవీల్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు అపాలజీ చెప్తే ఇట్ లుక్స్ లైక్ ప్రెజర్ మోల్ అని చెప్పారు అనుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారన్న సిక్ టు హర్ గన్ ఆవిడ అనేది అనేసారు. ఇప్పుడు అప్పుడు డిఫమేషన్ కేసులో డిఫెన్స్ ఇవ్వడానికి ఎందుకు అన్నావు, ఎందుకు అన్నాల్సి వచ్చింది అనేది చెప్పడానికి ఛాన్స్ లేదు అసలు. అది నేను చెప్పేది కరెక్ట్. అయితే ఇంకొక పాయింట్, ఇప్పుడు 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 ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది మీకు? ఓన్లీ ఛాన్స్ ఫర్ హర్ జస్టిఫికేషన్ ఈజ్ సమంత ఆవిడ తరువాత మాట, ఆవిడ చెప్పింది కరెక్ట్ అని. అది అది ఒకటి తప్పిస్తే వేరే ఛాన్స్ ఏముంటుంది? యా, చాలా పెద్ద ఇది. ఇప్పుడు మరొక మీరు కొత్త కోణం లేదు, లాజికల్ ప్రాసెస్ అదే కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం గవర్నమెంట్ అంతా బికాస్ షీఈస్ కేసులోని పార్టీలోని జనంలోని ఏమి ఎంత డిఫరెన్స్ వస్తుందో నాకు తెలియదు. కానీ ఐ ఫీల్ ఆవిడ పర్సనల్గా ఇప్పుడన్నా చెప్తే, అంటే నిజంగా ఫీల్ అవుతున్నట్టు చెప్తే ఎంతో కొంత అట్లీస్ట్ పబ్లిక్ మైండ్లో కొంచెం తగ్గుతుంది అనేది నా ఫీలింగ్. ఒకవేళ హ్యూమన్ ఫెయిలింగ్ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు హ్యూమన్ ఫెయిలింగ్ అంటే అర్థం ఏంటి, మన అందరిలోనే అది ఉంటుంది కొంచెం ఏదో నమ్మేసి, వాళ్ళు చెప్పింది నమ్మేసి, వీళ్ళు చెప్పింది నమ్మేసి. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరు మాట్లాడకుండా, నేను రూమ్లో ఐదుగురితో మాట్లాడతాను, ఎప్పుడు తాగేసి ఉన్నప్పుడు ఇంకొకరితో మాట్లాడతాను. అంతేగాని ఇలాంటి సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ బయట ఎవరు మాట్లాడరు. కరెక్ట్, అది అది అక్కడ దట్ ఈస్ ఓన్లీ ఇష్యూ అక్కడ. బట్ ఆవిడ సారీ చెప్పట్లేదంటే ఇప్పటికీ అందరు చెప్పుంటారు కదా మేడం సారీ చెప్పండి అనుకుంటున్నాను నేను. అంటే చెప్పుంటారు కదా అందరూ, ప్లీజ్ గో అండ్ అపాలజైజ్, పెద్ద రచ్చ అవుతుంది, గవర్నమెంట్ కూడా చెడపారని కొలీగ్స్ చెప్పుంటారు, ఎవరో ఒకరు చెప్పుంటారు. ఆవిడ చెప్పట్లేదంటే ఏమైనా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఎందుకు అన్నారో అర్థం కాకపోతే ఇది ఇది కూడా ఎందుకు అర్థమవుతుంది? అదే మెయిన్ థింగ్, అది అర్థం అవ్వట్లేదు ఫస్ట్. సో ఇక్కడ మెయిన్ అకార్డింగ్ టు హర్ మెయిన్ పర్పెట్రేటర్ ఇక్కడ సదరు మాజీ మంత్రి గారు అకార్డింగ్ టు హర్. దట్స్ వాట్ షీ సీ, షీఈ్ బేసిక్లీ సేయింగ్ కేటీఆర్ బ్లేమ్ చేస్తా, కేటీఆర్ ఎలాంటి వారు అని చెప్పటానికి చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఆ ఎగ్జాంపుల్స్లో ఇన్నోసెంట్ పీపుల్ వచ్చారు దాంట్లో. సో ఎక్కడో కొట్టబోయి ఏదో తగిలింది అంతే. సో ఇప్పుడు ఒకవేళ ఆవిడ నిజంగా నమ్మితే,
ఇది ఆవిడ ఏదైతే నేరేటివ్ ఇచ్చారో ఆ నమ్మిన దానికి ఎక్కడి నుంచి వస్తుంది, అది గాలి వాడతాయి కదా. చెప్తే ఓన్లీ పర్సన్ హూ క్యాన్ టెల్ దట్ హర్ టు సమంత. ఇంకెవరు చెప్పగలుగుతారు సమంత కాకుండా? నాగార్జున చెప్పరు కదా, మేము ఫోర్స్ చేసామని చెప్పలేరు కదా. ఓన్లీ పర్సన్ హూ క్యాన్ సే దట్ ఈజ్ హర్. సమంత కాకుండా ఇంకేం సోర్స్ ఉండదు చెప్పండి నాకు. పోనీ సమంత ఎవరు ఫ్రెండ్ చెప్పింది అనుకుంది ఒక నిమిషం, అవును ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఆ ఫ్రెండ్ నిజం చెప్పిందని తీసుకుంటారా? ఇప్పుడు మీ గురించి నాకు ఎవరో చెప్తారు సప్న ఇది అని, అంటే ఎవరో మీకు తెలుసు కాబట్టి అతను ఏం చెప్తే నేను నమ్మేసి నేను ప్రైవేట్గా నమ్మచ్చు. ఎందుకంటే మనకున్న వీక్నెస్ అది, పబ్లిక్లో చెప్పను కదా నేను సప్న ఇది అని, మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పను కదా. సో అప్పుడు మనం కూడా చెప్పకపోతే ఎమ్మెల్యే పదవి అంతమంది లక్షల మందికి రిప్రజెంటేటివ్గా ఉండి మినిస్టర్గా ఉండి ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉండి అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం అనేది షాకింగ్. చాలా చాలా షాకింగ్. ఇప్పటికీ ఐ జస్ట్ వండర్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ మైండ్. అండ్ ఇంత రభస అయిన తర్వాత అసలు ఈ మొత్తం సిచ్యువేషన్లో కేటీఆర్ గారి రియాక్షన్ ఏమంటుందో ఐ హావ్ నో ఐడియా. ఆల్రెడీ ఐ థింక్ ఇట్స్ ఫెయిల్డ్ ఎ కేస్. ఆయన ఖండించారు, ఇట్ ఈస్ టూ, అంటే అది ఎంత ఇదంటే ఈవెన్ టు రియాక్ట్ యుల్ ఫీల్ అషేమ్డ్, యుల్ ఫీల్ ఎంబారెస్డ్. అసలు ఆ కంటెంట్ లేపటానికి ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతున్నారు. అవును అవును అవును. అది ఎవరు ఈవెన్ ఒక కార్యకర్త దగ్గర నుంచి కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయమను, అలాంటి మాటలు అంటాం. అది లాస్ట్ క్వశ్చన్ వర్మ గారు. ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు ఆవిడ షీఈస్ అ మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్లో వ్యక్తులు కీలక వ్యక్తులు దీనిపై మాట్లాడకపోవడం దాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ వాళ్ళకున్న రిలేషన్షిప్స్ వేరియస్ కాన్సెన్స్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాళ్ళకున్న పాస్ట్ రిలేషన్షిప్ లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్, టూ మెనీ థింగ్స్ దే హ్యావ్ టు కన్సిడర్. స్టేట్మెంట్ ఇవ్వటానికి కానీ ఇవ్వకపోవటానికి కానీ ఎంత రేంజ్లో ఇవ్వాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ద ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ లేదు, ఐ డోంట్ నో. బట్ అన్ వన్ టు వన్ బయటికి చెప్పకపోవచ్చు, స్ట్రాంగ్గా చెప్పకపోవచ్చు, కానీ వన్ టు వన్ దీన్ని కండెమ్ చేయని మనిషి ఉండడు అనేది నా బిలీఫ్. కరెక్ట్, ఇంపాసిబుల్. అది అందరూ కండెమ్ చేస్తారు. సో నోరు జార కాలు జారినా పర్లేదు, నోరు జారకూడదు అంటారు. చాలా స్ట్రాంగ్ కామెంట్ అది. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ టేక్ దట్ బ్యాక్. బట్ ఇక్కడ నోరు జారి ఒక పెద్ద మాట అనేసారు కొండా సురేఖ గారు. అండ్ షీఈ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక వలయంలోకి చిక్కుకుపోయారు ఆవిడన్న మాటల వలయం. ఇప్పుడు మీరు నేషనల్ టీవీ టైమ్స్ నౌ వీళ్ళని చూస్తే వాళ్ళు షాక్తో చెప్తున్నారు, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అసలు పాలిటీషియన్ ఇలాంటి మాట్లాడు అనొచ్చు అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అసలు ఆడు మొహంలో షాక్ ఉంది. ఎందుకు సెన్సిటివ్ అయిపోయింది అంటే ఇట్ హాస్ షేకెన్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ కంట్రీ వాల్యూస్. బికాస్ ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఒక డాటర్ ప్లేస్లో ఉండే డాటర్ ఇన్లోని, అలాగే ఒక హస్బెండ్ ప్లేస్లో ఉండే ఒక వ్యక్తి, ఇట్స్ హండ్రెడ్ ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, విచ్ ఇస్ వై ఇట్ ఇస్ మచ్ మోర్ షాకింగ్. ఎవరో పంపించమన్నారు అని అంటే అది డిఫరెంట్గా ఉండేది ఆ ఈక్వేషన్. ఇక్కడ కూతురు స్థానంలో ఉండే ఒక కోడల్ని, సో అందుకే అంత రక్కస్ వచ్చింది ఇన్ ద హోల్. బికాస్ యాక్చువల్లీ మీరు చూస్తే క్యారెక్టర్ అలిగేషన్స్, అసాసినేషన్స్ మనకి నిత్యం పాలిటిక్స్లో జరుగుతున్నాయి. ఇప్పుడు బాగా పెచ్చువిరిపోయిన పరిస్థితులు చాలా చూస్తాం. కానీ ఇక్కడ బికాస్ ఇట్ హ్యాస్ షేకెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఇట్స్ మేడ్ ఇట్ క్వశ్చనబుల్, సడన్లీ పీపుల్ ఆర్ షాక్ ఐ ఫీల్. అనేసి ఇప్పుడు నేను ఇందాక సురేఖ గారు లాయర్ ఎవరు టీవీలో మాట్లాడుతున్నారు ఇవాళ కోర్టు దగ్గర, ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ఇట్ ఫర్దర్. ఇప్పుడు తన మొత్తం డిఫెన్సివ్ నాగార్జున మీద కేసు పెడతానంటున్నాడు. అతను ఎందుకంటే ఐ హావ్ నో ఐడియా, ఐ డిడ్ అండర్స్టాండ్ దట్ నాగా అంటే అందులో తన దాంట్లో తప్పే ఉంది అంటున్నాడు తను. యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనటం అనేది ఒక పాయింట్, దాన్ని డిఫెండ్ చేసుకుని ఇలాంటి లాయర్ని పెట్టుకుని అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటే లాయరు ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ వర్స్ నా ఒపీనియన్లో. ఇప్పుడు వాళ్ళు ఏదో క్వైట్గా లీగల్గా వాళ్ళు చేసింది ఏదో చేస్తే ఓకే, ఏమన్నా ఎందులో తప్పు అంటున్నాడు. ఆవిడ మహిళ లేకపోతే ఆవిడ కమ్యూనిటీ ఈ పేర్లన్నీ తీసి, అరే పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ కమ్యూనిటీ, ఆవిడ ఏమన్నారు అనలేదు కదా, అది కదా పాయింట్ ఇష్యూ. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద జర్నలిస్టులు దీని మీద పోస్టులు పెట్టి కూడా మీరు అన్నట్టు ఒకప్పుడు ఆవిడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా చేశారన్నారు. మళ్ళీ ఇదే సమంత గారిని ఏదో అన్నారని, యాక్చువల్లీ ఆవిడ అనలేదు, ఆవిడ సమంత గారిని మంచిగా విక్టిమ్గా ప్రొజెక్ట్ చేశారు. అంటే ఆ బాధలు పడలేక తను వచ్చేసింది. నా దృష్టిలో ఇందాక నేను చెప్పినట్టు
జస్ట్ ఎ మైల్డ్ థింగ్ ఇట్ విల్ డూ, మిగతా అన్ని మార్చదు కానీ అట్లీస్ట్ పబ్లిక్లో ఏదో మాట జారేశారు గబుక్కున, ఏదో మనసులో అనుకుందో విన్నదో గబుక్కున ఆలోచించకుండా చెప్పేశాను అని చెప్తే అట్లీస్ట్ చాలామంది అది చేస్తారు కాబట్టి ఒక రిలేటబిలిటీ ఉంటుంది పబ్లిక్కి. దాని మూలాన కేసు తీసేస్తారా లేదా అనేది నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. పార్టీ యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా అది నాకు తెలియదు. అది కాకుండా దాని నిలబడి దాని మీదే నిలబడి నేను అన్నదే కరెక్టు అని చెప్తే కరెక్ట్ అన్న స్టాండ్ తీసుకుంటే మాత్రం సమంత తప్పిస్తే ఎవరో కాపాడలేరు. సమంత విట్నెస్ బాక్స్లో ఆవిడ చెప్పింది అంతా కరెక్ట్ ఇలాగే జరిగింది అని చెప్తే, లేకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదు. బట్ ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సూనర్ ఆర్ లేటర్ అది రావాల్సి వస్తుంది. ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూలు చేయక పబ్లిక్ ప్లేస్లో ఉండే మంత్రులు ఏదో టైంలో మళ్ళీ ఎవరు అడగరా ఆ రోజు అన్నది నిజమైనా తెలిసి అన్నారా తెలియకుండా అన్నారా మీ ప్రూఫ్స్తో అన్నారా. సో ఇప్పుడు 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 ఆవిడ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తన సోర్స్ అంటారు కానీ ఇంకా సోర్స్ తప్పుడు వేరే పేరు ఎలా చెప్తారు? అంతే చెప్తే ఇప్పుడు సమంత పేరు చెప్పాలి అంతే. సమంత క్లోజ్ ఉన్న వాళ్ళు అని చెప్తారా? అది 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 ఎలా వర్కౌట్ అవుతుంది? అంతే కరెక్ట్. సో మోర్ ఆర్ లెస్ అయితే ఇది చాలా పెద్ద ఎపిసోడ్గా నిలబడింది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది ఇక్కడ. అంటే సోషల్ మీడియాలో అసలు యావత్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయి కీపింగ్ ద ఎంటైర్ మీడియా బిజీ. వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ రామ్ గోపాల్? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఐ థింక్ ఇప్పుడు ఇది వరల్డ్ ఓవర్లో ఈ ఎలిగేషన్స్ అనేది ఒక నామ్ అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ అంటే ఇది కొంచెం మరీ ఎక్స్ట్రా హార్ష్గా ఉంది బికాజ్ లైక్ యూ సెడ్ ఆ ఫ్యామిలీ మీద పట్టడం అనేది అదొక ఎక్స్ట్రా ఇది అయిపోయింది. బట్ ఎలిగేషన్స్ బికమ్ ఎ నామ్. ఏమీ బేస్ లేకుండా ఎక్కడన్నది మనం ఆలోచించుకుని మనం ఊహించుకుంది అవతలం మీద పడేసాం అనేది ఒక వరల్డ్ వైడ్ అయింది. నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఇండియాలో కాదు, వరల్డ్లో అమెరికాలో కూడా కాన్స్టెంట్లీ డొనాల్డ్ ట్రంప్ అది అంటాడు ఇది అంటాడు అందరూ అందరినీ ఏదేదో అంటారు. అక్కడ ఇదేంటంటే ఇప్పుడు సోషల్ మీడియా మీడియా అనేది టెక్నాలజికల్గా మనకి ఐడియాస్ ఒక డెమోక్రసీలో ఒక టుగెదర్నెస్ ఐడియా షేర్ చేసుకోవచ్చు అందరం కలిసి ఒక ఇన్ఫర్మేషన్ టెక్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఎదగచ్చు సొసైటీ అనేది అనుకోండి అది రివర్స్లో వర్కౌట్ అవుతుంది. ఎవ్రీబడీ ఈజ్ యూజింగ్ ద మీడియా టు ఫైట్ ద అదర్ పర్సన్. అవతలలోని తిట్టడం హెరాస్ చేయడం ఎలిగేషన్స్ పెట్టడం అనేది ఇట్స్ బికమ్ ఎ నామ్. అంతే అంటే చేతులతో కొట్టుకోవడం కన్నా ఎక్కువ అయిపోయింది. ద ఎఫెక్ట్ ద డామేజింగ్ ఎఫెక్ట్ ఇస్ మచ్ మోర్ దెన్ మీరు వెళ్ళి ఫిజికల్గా కొట్టడం కానీ ఎక్కువ అయిపోయింది. ఎవరిని అంటే ఏదైనా ఏమైనా అనేయచ్చు అంతే. సో అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ విత్ ద ట్రోలర్స్. ట్రోలర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎ ఫేస్. ట్రోలర్స్ని ఇప్పుడు అంటే మనది కాకపోతే వేరే వాళ్ళు చేసి మన ఎంటర్టైన్మెంట్తో చూస్తాం. వేరే వాళ్ళు ట్రోల్ చేసినప్పుడల్లా మనకు ఆనందమే కదా. మనం ట్రోల్ చేస్తే మనకు ప్రాబ్లం, మన ఈగోకి దెబ్బ వస్తుంది అది అక్కడ యూనో. కానీ దట్ అగైన్ లైక్ ఐ సెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేసినప్పుడు అది ట్రోలర్ కాదు కదా. అవును ఆ ట్రోల్లో కూడా ఎంత శృతిమించి చేసింది అనేది పాయింట్. ఇది అప్పర్ లిమిట్. ఇది అవును. సో అయితే మరి మొత్తానికి ఈ కాంప్లెక్స్ ఎపిసోడ్ నుంచి బయటపడడానికి ఫైన్ ఫినా అసలు గ్రాండ్ ఫినాలే ఉంటుందో దీనికి తెలియదు. 100% గోయింగ్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్ ఐ థింక్ దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎండ్ టు దట్. పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పర్సనల్ ఇష్యూస్ మీద పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడటం అనే దానికి ఒక డిసిప్లిన్ రాకపోతే ఐ థింక్ దీనికి ఎండ్ ఉండదు. అంటే దీనికి పొలిటికల్ ఇష్యూస్ బ్రైబరీ ఛార్జ్ గవర్నమెంట్ జాబ్లో ఇది జరగట్లేదు అది జరిగింది అది వేరు. దట్ ఈస్ హెల్దీ క్రిటిసిజం విచ్ ఈస్ వెరీ నెసెసరీ ఇన్ డెమోక్రసీ. ఆ క్రిటిసిజం పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ రెడ్ లైన్. అంతే ఇంకా దాని తర్వాత మీకు అసలు సివిల్నెస్ అనేది సివిల్నెస్ ఆఫ్ సొసైటీ అనేది ఉండదు ఇంకా. అవును అవును. సో వన్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ వర్మ గారు, ఈ సమంత ట్వీట్ చేయడం అన్నది డోంట్ డ్రాగ్ మీ ఇన్ టు యువర్ పాలిటిక్స్ అని, is that an expected reaction or is that a reaction almost extending her respect towards her definitely family? both see, first of all the amicability is true and both Chaitanya is a gentleman and she is an extraordinary woman. Adi vaalukonna edo issues lo all vidiperu you know, and they both have the same respect for each other as before, which I know for a fact. Meeru Nagarjuna garu chaala upset ayi untarani మీరు ఏమైనా ఓదార్చి కన్సోల్ చేశారా చెప్పారా?
యువర్ పబ్లిక్ ట్వీట్ ఐ థింక్ వాస్ సఫిషియెంట్ నథింగ్ యు టాక్ టు నాగార్జున ఇన్ ఫ్యాక్ట్ ఎప్పుడు రియాక్ట్ కానీ మీరు ఎప్పుడు అన్నిటి మీద దాదాపు సటారికల్ గా హ్యూమరస్ గా రియాక్ట్ అవుతారు దీని మీద కొంచెం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు అనిపించింది చాలా మందికి నేను నిజంగా చాలా అయ్యాను ఎందుకంటే నేను చెప్తాను కదా నాకు సురేఖ గారు మురళీ గారు ఇద్దరు తెలుసు ఐ హ్యావ్ మై రెస్పెక్ట్ ఫర్ దెమ్ బట్ ఇది ఎలాంటిదంటే ఇది సురేఖ గారు కాకుండా మా మదర్ అన్న కూడా ఇదే రియాక్షన్ ఇచ్చాను నేను అదే ఎవరైనా కూడా ఎవరైనా సరే వితౌట్ ఎక్సెప్షన్ తెలియకుండా మాట్లాడకూడదు పబ్లిక్గా ఇలా డిఫేమ్ చేయకూడదు ఇలాంటి అలిగేషన్స్ ఆర్ నాట్ ఇప్పుడు మా మదరు నా ఇంట్లో నా ఒక్కడితే ఉన్న అన్న కూడా నేను ఇలాగే రియాక్ట్ అయ్యాను అది ఇక్కడ ఏంటి ఆవిడ మినిస్టర్ పొజిషన్ లో మీడియా ముందు మాట్లాడటం అది మై మదర్ ఇస్ హౌస్ వైఫ్ ఆవిడ అంటే నాకు నాకు ఆవిడకి మధ్యలో ఉంటుంది ఒక రూమ్ లో దానికన్నా బయటకు వెళ్ళదు కదా సో మొత్తానికి యూ సెడ్ ఇట్ ఆల్ ఐ థింక్ ఆ ఒక్క మాట చాలా స్ట్రాంగ్ అంటే అమ్మగారు అంటే కూడా మీరు మీ మదర్ మీ అమ్మగారు అంటే కూడా మీరు ఒప్పుకోరంటే ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ కన్విక్షన్ యూ హ్యావ్ ఇన్ ఆన్ దట్ మ్యాటర్ సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇఫ్ ఐ హోప్ దిస్ subsides and the government gets busy with bigger issues which are more pertinent to people's lives sir see government dan pandam cheskuntanu undadi idu entha media issue ante government em padichukuntadu